Hearty welcome to Competitive Exams Corner. So welcome to the Hindu analysis of 31st of May. So heroes' headlines ante ante. So milk in midday meals in Rajasthan and next UP government to go the e-office way. Rose ringed parakeet is official bird of Andhra Pradesh. IRCTC website gets user-friendly features. Ranbir Singh is a Northern Army commander. India-Indonesia elevated ties. Ante idi India and Indonesia ki sambandhinchina న్యూస్. సో నెక్స్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ ఒక న్యూ స్కూటర్ని అది లాంచ్ చేసింది, అదే క్లాసిక్ 500 Pegasus. సో నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంక్రీజెస్ బేసిస్ పాయింట్స్ బై 5 to 15. సో నెక్స్ట్ కౌంట్డౌన్ ఫర్ ఐసీసీ వరల్డ్ కప్ బిగిన్స్. సో నెక్స్ట్ చైనా ఓవర్టేక్స్ యుఎస్ ఇన్ హెల్తీ లైఫ్ స్పాన్. సో ఇవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్స్ ఆఫ్ ఈరోజు అనమాట. సో నెక్స్ట్ చూస్తే ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఇమేజ్ ఏంటంటే, ఎస్, మిల్క్ ఇన్ మిడ్ డే మీల్స్ ఇన్ రాజస్థాన్. సో రాజస్థాన్లో మిడ్ డే మీల్స్ కొనసాగుతూనే ఉన్నాయి. సో అయితే ఒక వాళ్ళు తీసుకున్న ఒక న్యూ నిర్ణయం ఏంటి అంటే, కొత్త నిర్ణయం ఏంటి అంటే, ఆ మిడ్ డే మీల్స్లో వారానికి 3 సార్లు పాలని వాళ్ళు యాడ్ చేయాలని చెప్పి వాళ్ళు న్యూ నిర్ణయం తీసుకున్నారనమాట. సో మిల్క్ ఇన్ మిడ్ డే మీల్స్ ఇన్ రాజస్థాన్. సో రాజస్థాన్లో మిడ్ డే మీల్స్ ఉన్నాయి కదా, ఆ మిడ్ డే మీల్స్లో మిల్క్ని వారానికి 3 సార్లు మీల్స్తో పాటు ఆ పిల్లలకు ఇవ్వాలని చెప్పి ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారనమాట. సో ఆ నిర్ణయం అఫీషియల్గా కాబోతున్నది, అఫీషియల్గా స్టార్ట్ కాబోతున్నది 2 నుంచి. సో ఈ స్కీమ్ పేరు ఏం పేరు అంటే అన్నపూర్ణ దూద్ యోజన. సో నంబర్ 1, రాజస్థాన్లో మిడ్ డే మీల్స్ కొనసాగుతున్నాయి, ఆ మిడ్ డే మీల్స్లో మిల్క్ని యాడ్ చేయాలనే ఒక కొత్త నిర్ణయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది, అది నంబర్ 1. నంబర్ 2, ఇది ఎవరెవరికి అప్లై అవుతుంది అంటే ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ. సో ప్రైమరీ అంటే 7th క్లాస్ వరకు, 8th, 9th అండ్ 10th క్లాస్ పిల్లల్ని అప్పర్ ప్రైమరీ అంటారనమాట. సో అంటే మొత్తం అన్ని క్లాస్ పిల్లలకు ఈ స్కీమ్ అప్లై అవుతుంది, అది నెంబర్ 2. నెంబర్ 3, మిల్క్ వారానికి 3 సార్లు మాత్రమే మీల్స్తో పాటు వాళ్ళు అందజేస్తారు, అది నెంబర్ 3rd పాయింట్. నెంబర్ 4th పాయింట్, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ స్కీమ్ పేరు ఏంటి అని అంటే అన్నపూర్ణ దూద్ యోజన, అన్నపూర్ణ దూద్ యోజన, అది నెంబర్ 4th పాయింట్. సో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, రాజస్థాన్లో మిడ్ డే మీల్స్ కొనసాగుతున్నాయి ఎప్పటి నుంచో, అయితే ఆ మిడ్ డే మీల్స్లో కొత్తగా మిల్క్ని యాడ్ చేసే ఒక న్యూ స్కీమ్ని ఆ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది, అది నెంబర్ 1. నెంబర్ 2, ఇది ఎప్పటి నుంచి అంటే రాబోతున్న 2 జూలై. అండ్ నెంబర్ 3 ఏంటంటే ఇది ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్కి వాళ్ళు వర్తింపజేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ నెంబర్ 4 ఏంటి, ఈ మిల్క్ని వారానికి 3 సార్లు మీల్స్తో పాటుగా వాళ్ళు ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ ఈ ఎంటైర్ స్కీమ్ పేరు ఏం పేరు అంటే అన్నపూర్ణ దూద్ యోజన, అన్నపూర్ణ దూద్ యోజన. సో ఇది మెయిన్గా 5 ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో నెక్స్ట్ చూస్తే రాజస్థాన్కి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ ఏంటి అంటే క్యాపిటల్ ఈజ్ జైపూర్, సీఎం వసుంధర రాజే, గవర్నర్ కళ్యాణ్ సింగ్, రాజస్థాన్ డే ఎప్పుడు అంటే 30 మార్చ్. నెక్స్ట్ థార్ డెజర్ట్, ఇది వరల్డ్లో 17th లార్జెస్ట్ అండ్ పాకిస్తాన్తో ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది. అండ్ రివర్స్ వచ్చి బనాస్, సబర్మతి అండ్ చంబల్. నిక్నేమ్స్ ఏంటి అంటే ఆ క్యాపిటల్ సిటీని పింక్ సిటీ అని పిలుస్తారు అండ్ దీన్ని గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారనమాట. నెక్స్ట్ ఉదయపూర్ని వైట్ సిటీ, సిటీ ఆఫ్ లెక్స్ అండ్ ద వెనిస్ ఆఫ్ ఈస్ట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టాటిక్ పాయింట్స్ ఆఫ్ రాజస్థాన్. సో నెక్స్ట్ 2nd ఆర్టికల్ చూస్తే యూపీ గవర్నమెంట్ టు గో ద ఈ ఆఫీస్ వే. సో యూపీ చీఫ్ మినిస్టర్ ఆయన పేరు యోగి ఆదిత్యనాథ్. ఆయన న్యూ డిసిషన్ ఏంటి అంటే ఎంటైర్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ని యూస్ ఆఫ్ పేపర్, సో పేపర్ని యూజ్ చేయకుండా ఎంటైర్ ఆన్లైన్లోనే ఆయన ఆఫీస్ని స్టార్ట్ చేయాలని చెప్పి ఆయన న్యూ డిసిషన్ తీసుకున్నారనమాట. సో ద యూపీ క్యాబినెట్ లెడ్ బై ద సీఎం యోగి ఆదిత్యనాథ్ హ్యాస్ డిసైడెడ్ టు బ్రింగ్ ఆల్ ద స్టేట్ గవర్నమెంట్ ఆఫీసెస్ అండర్ ద ఈ ఆఫీస్ సిస్టమ్ బై ఆగస్ట్ 15th టు మినిమైజ్ ద యూజ్ ఆఫ్ పేపర్. సో పేపర్ని సేవ్ చేయడానికి ఆగస్ట్ 15th నుంచి టోటల్ అన్ని గవర్నమెంట్ ఆఫీసులు, అన్ని స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులు ఈ ఆఫీసులోనే వాళ్ళు వర్క్ చేయాలి, పేపర్ని యూజ్ చేయకూడదని చెప్పి ఆయన న్యూ డెసిషన్ తీసుకున్నారనమాట. సో నెక్స్ట్ చూస్తే
రోజ్ రింగ్డ్ ప్యారకీట్ ఈజ్ ద అఫీషియల్ బర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సి మనకు ఎగ్జామినేషన్ మన వైస్ చూస్తే ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇంకా రావాల్సి ఉంది. సో ఇది ఏపీపీఎస్సీ నుంచి. సో ఆ ఏపీపీఎస్సీలో ఈ బిట్స్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ అండి, నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ ఆర్టికల్కి సంబంధించి. ఇది ఈవెన్ దో ఇట్ ఇస్ ఎ షార్ట్ ఆర్టికల్, ఇది చిన్న ఆర్టికలే కావచ్చు, కానీ ఈ ఆర్టికల్లో 4 బిట్స్ ఉన్నాయి. సో ఈ 4 బిట్స్లో 1 బిట్ కన్ఫామ్గా వస్తుంది. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్. సో ఇక్కడ ఏంటంటే ఏపీ గవర్నమెంట్ ఒక కొన్ని సెట్ చేసిందండి. అదేంటి అంటే రోజ్ రింగ్డ్ ప్యారకీట్ అంటే రామచిలుక, ఆ రామచిలుకను స్టేట్ బర్డ్గా వాళ్ళు ఫిక్స్ చేశారు. అది నెంబర్ 1. నెంబర్ 2 నీమ్ ట్రీని అఫీషియల్ ట్రీగా వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. అది నెంబర్ 2nd పాయింట్. నెంబర్ 3 ఏంటంటే బ్లాక్ బక్ అది అఫీషియల్ యానిమల్ ఆఫ్ అది ఆంధ్రప్రదేశ్. అది నెంబర్ 3. నెంబర్ 4 ఏంటి అంటే వైల్ ద జాస్మిన్ అది వచ్చి నేషనల్ అది స్టేట్ ఫ్లవర్గా వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారనమాట. సో ఏపీ గవర్నమెంట్ కొన్ని కొన్నిటిని వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. అదేంటి అంటే రామచిలుకను వాళ్ళ స్టేట్ బర్డ్గా, నీమ్ ట్రీని స్టేట్ ట్రీ అఫీషియల్ ట్రీగా, అండ్ బ్లాక్ బక్ని స్టేట్ అఫీషియల్ యానిమల్గా, అండ్ నెక్స్ట్ జాస్మిన్ని వాళ్ళు స్టేట్ ఫ్లవర్గా, ఈ 4 వాళ్ళు అలా అఫీషియల్గా అనౌన్స్ చేశారనమాట, నోటిఫికేషన్ ఇచ్చారు. సో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ దిస్ ఆర్టికల్. సో నెక్స్ట్ చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ ఒకసారి వెరిఫై చేస్తే, సో క్యాపిటల్ ఈజ్ అమరావతి, సీఎం నారా చంద్రబాబు నాయుడు, బార్డర్ స్టేట్స్ వచ్చి కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిషా, తమిళనాడు అండ్ తెలంగాణ. నెక్స్ట్ నేషనల్ పార్క్ శ్రీ వెంకటేశ్వర, రాజీవ్ గాంధీ. అండ్ నెక్స్ట్ రివర్స్ ఏంటి అంటే గోదావరి, కృష్ణ, పెన్నా అండ్ తుంగభద్ర. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ డ్యామ్స్ ఏవి అంటే సింగూర్ డ్యామ్, శ్రీశైలం, సోమశిల, నిజాం సాగర్ అండ్ శ్రీరామ్ సాగర్. నెక్స్ట్ పవర్ ప్లాంట్స్ విషయానికి వస్తే సింహాద్రి, రాయలసీమ, దామోదరం అంద టాటారావు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డ్యాన్సులు ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో వీరనాట్యం, కూచిపూడి అండ్ పుర్రకథ. నెక్స్ట్ ఫిలిం ఇండస్ట్రీని టాలీవుడ్ అని పిలుస్తారనమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టాటిక్ పాయింట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో నెక్స్ట్ చూస్తే ఎస్ ఐఆర్సిటీసీకి సంబంధించిన న్యూస్. సో ఐఆర్సిటీసీ వెబ్సైట్ గెట్స్ అ యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్. సో మనము రెగ్యులర్గా మనము టికెట్స్ బుక్ చేసుకోవడానికి మనం వాడే ఐఆర్సిటీసీ వెబ్సైట్లో ఒక కొన్ని మార్పులు వచ్చాయన్నమాట. సో అంటే యూజర్ ఫ్రెండ్లీ, మనకు అనుకూలంగా కొన్ని కొన్ని మార్పుల్ని వాళ్ళు తీసుకొని వచ్చారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఎస్ నౌ యూ నీడ్ నాట్ లాగిన్ into IRCTC's website if you just want to check the availability of seats in trains or to get the information on trains between the 2 stations. Ante oka 2 stations madhya ye trains unnai ani kani ledha oka train ki sambandhichi seat available lo unnaya ledha ani kani ee rendu vishayalu manam check cheyalante manamu user id and password tho మనము లోపలికి ఎంటర్ అవ్వాల్సిన పని లేదు, సైన్ ఇన్ అవ్వాల్సిన పని లేదు అని ఇక్కడ న్యూస్ అనమాట. అంటే 2 స్టేషన్స్ మధ్య ట్రైన్స్ ఏమున్నాయి అండ్ ఒక ట్రైన్లో సీట్ అవైలబిలిటీ ఎంత ఉంది, ఈ 2 విషయాలు మనము తెలుసుకోవాలి అంటే మనం ఐఆర్సిటీసీ వెబ్సైట్లో ఐడి అండ్ పాస్వర్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అంటే లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే IRCTC.co.in హ్యాస్ నౌ లాంచ్డ్ బీటా వర్షన్ ఆఫ్ ఇట్స్ న్యూ యూజర్ ఇంటర్ఫేస్. సో బీటా వర్షన్ అంటే ఏంటి అంటే ఇట్ ఇస్ అన్ ఇంట్రొడక్షన్, అంటే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్షన్ కాదనమాట. అది స్టార్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ దీంట్లో క్లాస్ వైజ్, ట్రైన్ వైజ్, డెస్టినేషన్ వైజ్, డిపార్చర్ అండ్ అరైవల్ టైమ్ అండ్ కోటా వైజ్, సో ఇలా ఫిల్టర్స్ ఉన్నాయన్నమాట. సో మనం అలా ఆ ఫిల్టర్స్ అన్నీ చేసుకొని మనకు రావాల్సిన ఎగ్జాక్ట్ ట్రైన్ ఎంతకుంది, దాంట్లో సీట్స్ అవైలబిలిటీ ఎంత ఉందో అనేది ఈజీగా మనం పసిగట్టచ్చు అనమాట. సో అది న్యూ లాంచ్ అనమాట ఐఆర్సిటీసీ వెబ్సైట్కి సంబంధించింది. నెక్స్ట్ చూస్తే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వెయిట్ లిస్ట్ ప్రెడిక్షన్ అది ఫస్ట్ టైం వాళ్ళు ఈ వెబ్సైట్లో లాంచ్ చేయబోతున్నారు. అదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు మెడ్రాస్ ఒక ట్రైన్ బుక్ చేయబోతున్నాం, అయితే వెయిట్ లిస్టు 146 ఉంది.
సో 146 వెయిటింగ్ లిస్ట్ అయితే మనం మీ వెయిట్ లిస్ట్ ప్రిడిక్షన్లో ఏంటంటే ఆ పట్ల ట్రైన్ నెంబరు ఆ వెయిటింగ్ లిస్ట్ మనం కొడితే అది అది కన్ఫర్మ్ అవుతుందా కాదా అనేది వాళ్ళు చెప్పేస్తారనమాట. సో అక్కడ కన్ఫర్మ్ అవుతుంది అంటే మనం అప్పటికప్పుడు దాన్ని బుక్ చేసుకోవచ్చు, కాదు అంటే మనము చేసుకోకుండా వేరే ఆపర్చునిటీ మనము ఫిక్స్ చేసుకోవచ్చు. అంటే కన్ఫర్మ్ అవుతుందా లేదా అని ఇంతకుముందు మనము లాస్ట్ దాకా ఎదురు చూసే పరిస్థితి, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మనకు రాదనమాట. సో మెయిన్గా ఆర్ఏసి వాళ్ళకి సంబంధించి ఇది లాంచ్ చేశారు. సో ఈ ఆర్టికల్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, నెంబర్ వన్, ఐఆర్సిటిసి వెబ్సైట్కి ఒక కొన్ని కొన్ని నూతన మార్పులు రాబోతున్నాయి. ఆ మార్పులు ఏంటి అంటే, నెంబర్ వన్, సో ట్రైన్లో సీట్ అవైలబిలిటీలు కానీ అండ్ రెండు స్టేషన్ల మధ్య ట్రైన్లు కనుక్కోవడం కానీ, ఈ రెండు కానీ మనకు కావాలంటే మనం యూజ్ ఐడి అండ్ పాస్వర్డ్ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అది నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటి అంటే, ఐఆర్సిటిసి వాళ్ళు న్యూ బీటా వర్షన్ని స్టార్ట్ చేస్తున్నారు. సో అంటే ఏంటి అంటే అది ఇంట్రొడక్షన్ వర్షన్ అన్నమాట. సో దీంట్లో క్లాస్ వైజ్, ట్రైన్ వైజ్, డెస్టినేషన్ వైజ్ అండ్ ఎప్పుడు అరైవల్ అండ్ కోటా, ఇవన్నీ మనము ఈజీగా ఫిల్టర్ చేసుకునే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో ఏంటి అంటే, మనం ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక స్పోర్ట్స్ ఐటమ్స్ అనేది మనము సెర్చ్ చేసామనుకోండి, పక్కన ఎంత ఏ రేంజ్లో కావాలి, నెక్స్ట్ ఏ కలర్ కావాలి, అలా మనం వాటిని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఫిల్టర్ చేసుకునే అవకాశం కొద్దిగా వాళ్ళు తీసుకురాబోతున్నారు. అది నెంబర్ టూ. నెంబర్ త్రీ ఏంటంటే, వెయిట్ లిస్ట్ ప్రిడిక్షన్. అంటే వెయిటింగ్ లిస్ట్ మనకు ఉంటుంది కదా నంబరు, ఆ నంబర్ని మనం అక్కడ ఎంటర్ చేస్తే అది కన్ఫర్మ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయా లేవా అనేది ఈజీగా అదే చెప్పేస్తున్నారు అనమాట. సో అది ఒకవేళ అవుతాయి అంటే అప్పటికప్పుడు మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆన్ ఐఆర్సిటిసి. సో నెక్స్ట్ చూస్తే, రణ్బీర్ సింగ్ ఈజ్ ద నార్థన్ ఆర్మీ కమాండర్. సో లెఫ్టినెంట్ జనరల్ రణ్బీర్ సింగ్ ఆయన న్యూ నార్థన్ ఆర్మీ కమాండర్గా ఆయన అపాయింట్ అయ్యారనమాట. సో నెక్స్ట్ చూస్తే, ఎస్, ఇండియా అండ్ ఇండోనేషియా. సో ఈ పక్కన ఉన్నది ఇండోనేషియాకి సంబంధించిన ఇమేజ్ అనమాట. ఎస్, ఇండియా ఇండోనేషియా వాళ్ళిద్దరి మధ్య సంబంధం మరింత రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. సో వాళ్ళిద్దరి మధ్య దాదాపు 15 అగ్రిమెంట్స్ ఇద్దరు కలిసి సైన్ చేసుకున్నారు. సో ఇక్కడ చూడండి, ఇండియా అండ్ ఇండోనేషియా వాళ్ళిద్దరూ కలిసి ఉగ్రవాదుల మీద ఇద్దరు కలిసి పోరాడుతున్నారనమాట. అండ్ ఇండోనేషియా ప్రెసిడెంట్ ఎవరు అంటే జోకో విడోడో. జోకో విడోడో ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా. సో ఇద్దరు కలిసి ఉగ్రవాదుల మీద ఒకేసారి వాళ్ళు ఫైట్ చేయడంతో, సో అంటే వాళ్ళిద్దరి మధ్య అంటే సేమ్ మైండ్ సెట్ ఉందన్నమాట ఇద్దరికి. సో అలా వాళ్ళు ఇండియన్ డిఫెన్స్ కోఆపరేషన్లో అండ్ నావిగేషన్ విషయం మీద దాదాపు 15 అగ్రిమెంట్స్ ఇద్దరు కలిసి ఫిక్స్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్, ఇది మోడీకి సంబంధించి ఫస్ట్ ఎవర్ అఫీషియల్ విజిట్ టు ఇండోనేషియా. సో ఇండోనేషియాకు యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఫస్ట్ విజిట్ అనమాట. అండ్ ఇదే కాక ఆయన చెప్పింది ఏంటి అంటే, ఇండియాస్ ఈస్ట్ పాలసీ అండ్ ద విజన్ ఆఫ్ సాగర్ రెండు మ్యాచ్ అయ్యాయని చెప్పి ఆయన అభిప్రాయపడ్డాడు అనమాట. అండ్ ఇదే కాక ఇండోనేషియాలో ఉన్న ఇండియన్స్కు వాళ్ళు 30 రోజుల ఫ్రీ వీసాని ఆయన అనౌన్స్ చేశారు. సో మీరు న్యూ ఇండియన్ ఎక్స్పీరియన్స్ చేయండి, సో మీకోసమని ఫ్రీ వీసా, అంటే మామూలుగా వీసాకి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేకుండా 30 రోజుల పాటు మీరు ఇండియాకు వచ్చే సదుపాయాన్ని ఫ్రీగా ఆయన వాళ్లకు ఇచ్చాడనమాట. సో ఇండియాకు ఇండోనేషియాకు సంబంధించిన వాళ్ళిద్దరి మధ్య రిలేషన్స్ మధ్య మరింత ఎక్కువ అవుతున్నాయి. సో ఇందులో భాగంగా 15 అగ్రిమెంట్స్ని వాళ్ళు కుదుర్చుకున్నారు. అండ్ మోడీ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఫస్ట్ ఎవర్ అఫీషియల్ విజిట్ ఇండోనేషియాకు వెళ్ళారనమాట. సో ఇదే కాక వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకు ఆయన చెప్పింది ఏంటి అంటే 30 రోజుల ఫ్రీ వీసాని వాళ్ళకి ఆయన అనౌన్స్ చేశాడు. సో ఇది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ చూస్తే, ఎస్, సో దిస్ ఈజ్ ద న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. ఇది వాళ్ళ దీన్ని రీసెంట్గానే లాంచ్ చేశారు. సో నెక్స్ట్ చూస్తే, ఎస్, రాయల్ ఎన్ఫీల్డ్ అన్ వీల్స్ క్లాసిక్ 500 పిగాసెస్. సో ఇది దీని పేరు క్లాసిక్ 500 అనమాట. సో దీన్ని రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు లాంచ్ చేశారు. ఎస్, సో ఇది దీని కాస్ట్ 249,217 రూపాయలు, అంటే అప్రాక్సిమేట్గా 250,000 రూపాయలు అనమాట ఈ కాస్ట్. సో నెక్స్ట్ చూస్తే,
ఎస్, ఇది జూలై 10 నుంచి ఇండియాలో ఉండబోతుంది. సో నెక్స్ట్ చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంక్రీజెస్ డిపాజిట్ రేట్స్ బై 5 to 15 basis points. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియాలోని లార్జెస్ట్ లెండర్, వాళ్ళు 5 to 15 basis points ఇంక్రీజ్ చేశారనమాట. వీటి మీద ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ మీద అయితే ఆ డిపాజిట్ రేట్స్ less than 1 crore ఉంటే, లెస్ దాన్ వన్ క్రోర్ ఉండి ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపల ఆ ఎఫ్డి ఉంటే, సో 15 basis points ఇంక్రీజ్ చేశారు. అండ్ 2 నుంచి 3 లోపల ఉంటే 5 basis points ఇంక్రీజ్ చేశారు. సో ఈ రేట్స్ అన్నీ May 28 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 to 15 basis points ఇంక్రీజ్ చేశారు. వేటి మీద అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద. సో ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్ 1 year నుంచి less than 2 years, సో 1 నుంచి 2 years మధ్యలో ఉంటే 15 basis points ఇంక్రీజ్ అయ్యింది. అండ్ 2 నుంచి 3 లోపల ఉంటే 5 basis points ఇంక్రీజ్ అయింది అనమాట. సో ఈ రేట్స్ అన్నీ May 28 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. సో సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో 65 years క్రాస్ చేసి వాళ్లకు 50 basis points ఎక్కువగా ఇస్తారనమాట. సో నెక్స్ట్ చూస్తే ఎస్, ICC క్రికెట్ వరల్డ్ కప్ 2019. సో దీనికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనమాట. ఇదేంటి అంటే May 30 అంటే ఎగ్జాక్ట్లీ 1 year అయిపోయాక May 30, 2019 ఇంగ్లాండ్ విల్ ప్లే సౌత్ ఆఫ్రికా అట్ ద ఓవల్ ఇన్ లండన్ ఆన్ May 30, 2019. సో ద ఫస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికాతో ఆడబోతోంది, అది May 30, 2019. అప్పటి నుంచి ICC క్రికెట్ వరల్డ్ కప్ 2019 స్టార్ట్ కాబోతుంది. సో దీన్ని వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పి వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో ICC చీఫ్ వచ్చి డేవిడ్ రిచర్డ్సన్. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ న్యూస్. సో ICC క్రికెట్ వరల్డ్ కప్కు జస్ట్ 1 year ఉంది. సో నెక్స్ట్ చూస్తే ఎస్, సో పాప పెరుగుతూ ముసలోళ్ళు అయ్యారు. సో ఈ ఇమేజ్ని బట్టి మనకు అబ్జర్వ్ చేస్తే దిస్ కాల్డ్ యాజ్ అ హెల్త్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఒక వ్యక్తి యావరేజ్గా 8 years ఉండొచ్చు ఈ ఫోన్ మీద అనేది మనం చెప్పేదే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సో వాటికి సంబంధించిన న్యూస్ చూస్తే చైనా ఓవర్టేక్స్ US ఇన్ హెల్తీ లైఫ్ స్పాన్. సో ఇది WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వాళ్ళ ప్రకారం ఏంటి అంటే హెల్తీ లైఫ్ స్పాన్ ఏదైతే ఉంటుందో దాంట్లో US కాదని చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో చైనా హ్యాస్ ఓవర్టేకెన్ ద US ఇన్ హెల్తీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ ద బర్త్ ఫర్ ద ఫస్ట్ టైం. సో మొట్టమొదటిసారి US కాదని చైనా అగ్రస్థానంలో ఉంది. సో చైనా ప్రజెంట్ వాళ్ళ లైఫ్ స్పాన్ ఎంత అంటే 68.7 years. సో ఇంత వీళ్ళది వచ్చి 68.5 అనమాట. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్. ఒకసారి రివైజ్ చేసుకుంటే ఈరోజు హెడ్లైన్స్ అన్నీ, సో మిల్క్ వచ్చి మిడ్ డే మీల్స్లో రాజస్థాన్లో ఇంక్లూడ్ అయింది. ఇది ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్కి వాళ్ళు వర్తింపజేస్తారనమాట. ఇది నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ కాబోతుంది. సో నెక్స్ట్ చూస్తే యూపీ గవర్నమెంట్ ఎంటైర్ గవర్నమెంట్ ఆఫీసులన్నీ వాళ్ళు ఈ ఆఫీస్గా మార్చబోతున్నారు. సో నెక్స్ట్ చూస్తే రోజ్ రింగ్డ్ ప్యారకీట్ అండ్ వీళ్ళు అఫీషియల్ బర్డ్ని, అఫీషియల్ యానిమల్ని అండ్ అఫీషియల్ ట్రీని, అఫీషియల్ ఫ్లవర్ని, ఇలా 4 రకాలవి ఏపీ గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారు. సో నెక్స్ట్ చూస్తే ఐఆర్సిటిసి వెబ్సైట్లో కొన్ని నూతన మార్పులు రాబోతున్నాయి. అదేంటంటే 1, మనం ఏదైనా ట్రైన్ సీట్ అవైలబిలిటీ రావాలి అంటే ఇంతకుముందు మనం ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లోపలికి వెళ్ళాల్సి వస్తుండే, ఇప్పుడు ఐడి పాస్వర్డ్ లేకుండానే జస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే అవైలబిలిటీ మనము చెక్ చేసుకోవచ్చు. సో అండ్ ఇలా కొన్ని అండ్ వెయిట్ ప్రెడిక్టర్ అంటే మనం ఏదైనా ఒక మనము సెర్చ్ చేసిన వెంటనే వెయిటింగ్ లిస్ట్ వస్తే ఆ వెయిటింగ్ లిస్ట్ కావాలి అంటే వెయిటింగ్ లిస్ట్ మనకు కన్ఫర్మేషన్ అవుతుందో కాదో మనం ముందే కనుక్కోవడానికి అది వాళ్ళు పొందుపరిచిన ఫిల్టర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ చూస్తే రణ్బీర్ సింగ్ ఆయన న్యూ నార్థర్న్ ఆర్మీ కమాండర్గా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ చూస్తే ఇండియా అండ్ ఇండోనేషియా వాళ్ళకి ఇద్దరు కలిసి 15 అగ్రిమెంట్ను కుదుర్చుకున్నారు. సో నెక్స్ట్
రాయల్ ఎన్ఫీల్డ్ ఒక న్యూ బైక్ని తీసుకొని వచ్చింది. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 నుంచి 15 బేసిస్ పాయింట్స్ ఇంక్రీజ్ చేసింది అన్నమాట ఆఫ్ ద ఎఫ్డి. నెక్స్ట్ సో ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ వరల్డ్ కప్కు 2019 మే 30 స్టార్ట్ కాబోతున్నాయి. సో దానికి జస్ట్ 1 ఇయర్ మాత్రమే మిగిలింది. సో నెక్స్ట్ లాస్ట్ వచ్చి చైనా హెల్త్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో యుఎస్ని ఓవర్టేక్ చేసింది. అంటే చైనా ఎక్కువ ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ హెడ్లైన్స్ ఆఫ్ 31st మే. సో మీకు ఏమైనా కింద డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ గివ్ ఎ రిప్లై. సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.